Sridhar Reddy chepe maata matram game. Meeku nenu em cheppanu evarni vedinchanu anna evarni ippandi pettanu anna evarni vedinchanu evarni ippandi pettanu తమ్ముడు టీవీ ఫైవ్ రాజేష్ గారు తమ్ముడు అనిల్ గురించి మీరు మాట్లాడారు అంతే కదా అది అనిల్ విచక్షణకే వదిలేస్తా ఆ రోజు అనిల్ సవాల్ చేసిన రోజు నేను స్పందించలా ఎందుకంటే ప్రజలు ఆ సవాల్కి జవాబు ఇచ్చేశారు కాబట్టి సవాల్ విసిరిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప దాని మీద నేను కామెంట్ చేసి ఉండే పాపం జిల్లాలు దాటి వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా భారీగా ఓడిపోయి 7-7 అసెంబ్లీ సీట్లు వైసీపీ ఓడిపోయి బాధలో తమ్ముడు అనిల్ ఉంటే ఆ బాధలో ఉన్న తమ్ముడు అనిల్ని మరింత వ్యాఖ్యలు చేయటం నాకు ఇష్టం లేదు దయచేసి అర్థం చేసుకోండి ఒక్కడి గుర్తుపెట్టుకోండి దేవ గారు రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఎక్కడికక్కడ నేను సర్పంచ్ కావాలనో కౌన్సిలర్ కావాలనో జడ్పీటీసీ కావాలనో ఎంపీటీసీ కావాలనో ఎంపీపీ కావాలనో జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనో ఎమ్మెల్యేని కావాలనో మంత్రి కావాలనో కోరుకుంటారు ముఖ్యమంత్రి కావాలని అతి తక్కువ మంది కోరుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది చాలా పెద్ద పోస్ట్ దానికి అనేక రకాల అనుభవాలు ఉండాలి కాబట్టి మిగతాయి కాబట్టి మంత్రి పదవి మీరు ఆశీతో లేదా అంటే నేను ఆశీతో లేదని చెప్తే అది ప్రత్యబద్ధం ఖచ్చితంగా ఆశిస్తాం కానీ నిర్ణయం చంద్రబాబు గారి ఇష్టం చంద్రబాబు గారి ఆదేశాలే జరుగుతాయి ఆఖరిలో చెప్తాం అనుకున్నాను ఇది మీ క్వశ్చన్స్ అయిన తర్వాత ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే సమాధానం చెప్పి మీ దానికి లాస్ట్లో చెప్తా నా మనసులో కూడా పట్టేశారు బాలకృష్ణ గారు మొత్తం మీద నేను చెప్తా నేను చెప్పేశాను రైట్ ఇంకా సార్ కొద్ది క్వశ్చన్ సార్ సార్ సురేంద్ర గారు అన్నా ఇంకా నేను చెప్పారు కొత్త సురేంద్ర రెడ్డి కాదు గతంలో ఏ సందరెడ్డి పోయేసేదారెడ్డి నేను వచ్చాను ఒక్క మాట వాస్తవాలు ఒప్పుకొని తీరాలా తొలిసారి ఎమ్మెల్యేగా నేను ఏ పొరపాటు చేయాల రెండోసారి ఎమ్మెల్యేగా తొలి 3 నెలలు అది నేను చేశానా నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు చేశారా అది పక్కన పెడితే ఎందుకంటే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ఎత్తిన ఆ మట్టి తీసి నేను తప్పించుకోవడం నాకు ఇష్టం లేదు బాధ్యత నేను తీసుకోవాల్సిందే ఆ తొలి 3 నెలలు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి ఈ జరిగిన విషయం అప్పుడే నేను చెప్పా ఇక జరగవని చెప్పా కాబట్టి ఆ మిగతా 4 సంవత్సరాల 9 నెలలు మీరు నా దగ్గర నుంచి నా మీద మీకు ఎలాంటి ఫిర్యాదు ఉందా అదేవిధంగా ఇప్పుడు సాగుతుంది తప్ప కొత్త సుధర్ రెడ్డి గారు ఆల్రెడీ గతంలో ఏదైనా కోటమరెడ్డి సుధర్ రెడ్డి ఉన్నాడు జరిగిన పొరపాట్లు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొలి 3 నెలలు అమ్మా ఒకటి నేను ఏమంటానంటే పోలీసులు మనం తప్పట్టలేదు లేదు అధికారంలో ఎవరుంటే వారికి కూడా సహకరించక తప్పదు కానీ కొంతమంది అధికారులు శృతిమించి సహకరించారు కొంతమంది అధికారులు శృతిమించి సహకరించారు అయితే నేను మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నా రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల వేళ నాకు ఏ ఒక్క పోలీస్ అధికారి ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా సిఏలైనా ఎస్ఐలైనా ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టాలా దాంట్లో అలాంటి అనుమానంలో ఖచ్చితంగా దాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మిగతా చోట్ల పెట్టారేమో నాకు తెలియదు కొన్ని దగ్గర పెట్టినట్టు నా దృష్టికి కూడా వచ్చింది అయితే రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఎస్పీ గారి దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గర నుంచి అటు నగర డిఎస్పీ కావచ్చు రూరల్ డిఎస్పీ కావచ్చు అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీలో ఉండే సీఎల్ కావచ్చు ఎస్ఎల్ కావచ్చు వారందరూ కూడా నాకు సహకరించారు అంటే దాని అర్థం నాతో కుమ్మక్కయ్యారని కాదు వాళ్ళు నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ఏ విధంగా నిష్పక్షపాతం వాళ్ళు పనిచేశారో అదే నేను కోరుకున్న అది జరిగింది. నూటికి 100%. మీరు బాలకృష్ణ గారు ఒకటి అర్థం చేసుకోండి సార్, వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఇంకెవరు లేరా అని అంటే అది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళకి కావాల్సిన పార్టీలు కాదు, వీళ్ళకి కావాల్సిన అధికారం వాడు ఉంటాడు. అధికారంలో ఉండే వ్యక్తులు ప్రోత్సహించుకుంటే ఏ బాధ ఉండదు. నేను ప్రోత్సహించలా, నా 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహించాల. ఆ తర్వాత ఎంత విధంగా గంజాయి పేచి పెట్టి అయిపోయిందో మీరు చూశారు. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అధికారం వైపు చూస్తారు. కానీ అలాంటి వాళ్ళని ఉపేక్షించే ప్రశ్న, వారు ఏ పార్టీ అన్నా ముఖ్యం కాదు. ప్రస్తుతానికి చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టే చెప్పా, వారు ఏ పార్టీ ముఖ్యం కాదు, కఠినంగా వ్యవహరిస్తాం. నేను కాదు, చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది, నేను కూడా చాలా కఠినంగానే ఉంటాను. ఇక ప్రజాశక్తి బాలకృష్ణ గారు ఒక ప్రశ్న అడిగారు. ఇది బాలకృష్ణ గారే కాదు, నిన్నటి నుంచి అనేక వెబ్సైట్స్లో వార్తా కథనాలు వస్తున్నాయి. ఏమిటంటే ఎంతోమంది సెఫాలజిస్టులు ఎన్నికల ముందు 120, 130, 160 కూడా చెప్పారు. అదేవిధంగా చాలామంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ని వస్తాయని చెప్పారు. వీటన్నిటికీ భిన్నంగా 16 నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నిండు శాసనసభలో రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏకదాటిగా ఆరు గంటల పాటు నిలబడి చేతిలో ప్లేకార్డు పట్టుకుని మాట్లాడే అవకాశం కల్పించమని, నా సమస్యలు పరిష్కరించమని, ఆ ప్రజా సమస్యలు పరిష్కరించమని స్వయంగా ముఖ్యమంత్రి గారిని కోరిన తీరు, ఆ సందర్భంలో మందబలం మా చేతిలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు దుర్మార్గంగా దౌర్జన్యంగా అవమానకరంగా నన్ను అవమానించడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టడమే కాకుండా మార్షల్సం పెట్టి గట్టి వేయించే తీరు, ఆ గట్టి వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో ఒక మాట చెప్పారు, అయ్యా మరో 3 రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి, 108 నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాల్లో మొత్తం 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, నెల్లూరు, రాయలసీమ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది, ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే నా సైబ్ పిచ్చోడు చూసినట్టు చూశారు. కానీ 3 గెలిచాం. 3 గెలిచిన తర్వాత 2-3 ఛానల్స్తో నేను మాట్లాడుతూ, అనేక సభల్లో నేను మాట్లాడుతూ, రాబోయేది తుఫాన్ కాదు, రాబోయేది ప్రజా సునామీ, రాసి పెట్టుకోండి, 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, దాంతోపాటు 57 శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు వస్తాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తేడాతో ఓడిపోతుంది, 57% ప్రతిపక్షాలకు వస్తాయి, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటవాలి. ఎన్నికల 2 రోజుల ముందు కూడా చెప్పా, కౌంటింగ్ రోజుల ముందు కూడా టీవీ ఫైల్ అడిగితే 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని, అదే జరిగింది. 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా, 57% ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి, 160కి పైగా స్థానాలు వచ్చాయి. ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తిరిగిన తర్వాత నాకు ఉన్నటువంటి అభిప్రాయమే చెప్పా, అదే నిజమైంది. అయితే బాలకృష్ణ గారు అన్నారు ఇది ముందే ఊహించి నిర్ణయం తీసుకున్నారని. బాలకృష్ణ గారు, అధికారం కోసం నేను పార్టీ మారేవాడిని అయితే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారి వెంట ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కానీ మీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ప్రతిపక్షమైన జగన్ గారితోనే ఉన్నాడు, జగన్ గారి వెంట నడిచారు, ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, పోరాటాలు చేశాం. మరి గెలిచిన తర్వాత చాలా ఊహించాం, అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలుగా రూరల్ నియోజకవర్గం పరిగెత్తిస్తుందని, నాకు ప్రాముఖ్యత ఉంటుందని, నాకు ప్రాముఖ్యత లేకున్నా నా ప్రాముఖ్యత లేకున్నా అంతకు 2 నెలలు రూరల్ నియోజకవర్గంలో నివరిస్తారని. కానీ దురదృష్టం, రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను వద్దనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అయితే నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే 16 నెలల ముందే మారాల్సిన అవసరం లే. 16 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నటించి, ఎందుకంటే మన జిల్లాలో అలవాటు ఉంది మీకు తెలుసు, గత ఎన్నికల వేళ
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ఒక రౌడీ, కోటమరెడ్డి ఒక రౌడీ అన్నారు. కరపట్టు పనులు ఉదయం 8 గంటలకి 8:30కి ప్రచారం దిగాడు, సాయంకాలం కడ్డు ఒప్పుకున్నాడు. అప్పటికే ఆయన చేతిలో తెలుగుదేశం పార్టీ బీఫార్ ఉంది. ఇది ఎట్టుంటుందంటే మామూలుగా ఒక మంచి కథ ఉంటుంది. ఒక అబ్బాయి పిలిపించి పెన్షన్ పోయారంట. అమ్మాయి నచ్చిందట, కుటుంబాలు నచ్చినాయి, అన్నీ మాట్లాడుకున్నాయి. నిశ్చార్థం అయిపోయింది, నలుగైపోయింది. పెళ్లి పెట్టుకుని కూర్చున్నాడు, మంత్రాలు చదివేశారు. కాకరలో అయ్యారు ఏం చెప్పాలంటే, ఆయన మాంగల్య తంతుడు అంట, దీవెనలు ఇస్తుంటే ఆ తలిబుట్ట ఆ బిడ్డ అబ్బాయికి ఇస్తారు. ఆ అబ్బాయి అమ్మాయికి కట్టాల. ఆ అబ్బాయి ఆ తలిబుట్టు పురుక్కొని జేబులు వేసుకొని పొరుగు 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 ఆ పని నేను చేయాల, ఆ పని నేను చేసి ఉండొచ్చు, కానీ వద్దు అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటం నాకు సాధ్యం కాదు అనుకున్నా. పిచ్చిగా ప్రాణంగా ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదాలు వచ్చాయి. మనసులు కలవాల, మనసులు కలవనప్పుడు ఆఖరి దాకా జగన్ గారితో ఉండి నేనెందుకు మోసం చేయాలా? ఏం జగన్ గారిని అధికారాన్ని వదిలితే ఏమవుతుంది? అణిచేస్తారా అని ఒక సవాలుగా తీసుకుని అణచివేత తిరుగుబాటు తప్పదు. అణిచివేత తిరుగుబాటు తప్పదు. ఒక బాల్ని గట్టిగా నలకేసి కొడితే, ఎంత వేగంగా కొడితే అంత పైకి లేస్తుంది. పోరాటాల్లో పుట్టా, పోరాటాల్లో పెరిగా, 8th క్లాస్ స్టూడెంట్గా విఆర్ఐ స్కూల్లో 8th క్లాస్ స్టూడెంట్గా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత, ఆనాడు ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే విద్యార్థిని పోలీసులు చంపితే దాని మీద దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే, ఆ 8వ క్లాస్ విద్యార్థిగా నాకు ఊహ తెలియని రోజుల్లో ఆ దాంట్లో పాల్గొని వంటం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉన్న వ్యక్తిని. అనేక పోరాటాలు జీవితంలో చేశాం, అనేక మందిని చూసాం. కాబట్టి నాకు నచ్చితే చిన్నవాడైనా గౌరవిస్తా, నచ్చకుంటే ఎంత పెద్దవాడైనా గడ్డి పోస్టు సమానంగా తీసేస్తా. నేను పొరపాటు చేయను, కానీ నన్ను అవమానాలకు గురి చేస్తే, వేధింపులకు గురి చేస్తే నిలబడ్డా. చాలామంది అనుకున్నారు పాపం కోటమరెడ్డి సదర్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు, రేపు అయిపోతాడు, ఎల్లుండి అయిపోతాడు, అక్కడి నుంచి రౌడీ ఫ్యాక్చర్లు వస్తూ ఉన్నాయి, వాడేవాడో ఫోన్ చేసి నాకు కట్టేసి కొట్టుకుంటా తీసుకోపోతాను, ఒకడు ఇకపోతే సీడీఓలు దిగేశారంటే, రెండు ఇద్దరు డిఎస్పీలు ఇన్ఛార్జీలు అంటే, లాస్ట్కి మా ఊరికి పోయి సదారెడ్డి కాస్తులు ఏముండే సదారెడ్డి కాస్తులు పాటు పడాలా, ఉండే కోటమరెడ్డి సదారెడ్డికి ఉన్నాయి, దానికి ఏం లేవు ఆయనకున్నాయి అంటే, దాంట్లో 5 ఉందా 5 ఉందా 5 చూడండి ఈ చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏమైంది? ఇందాకే చెప్పానండి మీకు, నా భార్య నా కుమార్తెలకే ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా బెదిరించారు, దుర్మార్గంగా సోషల్ మీడియా పోస్టింగ్లు వాళ్ళకి సెండ్ చేశారు. అంతకంటే దారుణం, వాటికే భయపడలా? నా మీద పోటీ చేసిన ప్రత్యర్థులు దాన్ని గుర్తించకుండా, మేం పెద్ద తోపు చించేస్తాం, పొడి చేస్తాం, 5 ఏళ్ళు మార్చేస్తాం, ఆహా ఓహో. నైనా మన గురించి మనం కాదు చప్పట్లు కొట్టుకోవాల్సింది, జనం కొట్టాలి చప్పట్లు. మనకు మనం చప్పట్లు కొట్టుకుంటే అది ఎట్టా? మన ఇప్పు మనం మోగించుకుంటే ఏమవుద్ది? మన ఇప్పు మన ఇప్పు ఉంటుంది. ఇంకేం ఎన్ని అడగండి సార్. ఖచ్చితంగా ఇందాకే చెప్పా, నా మాటల్లో చెప్పా, చేసిన ప్రతి ఏదైతే పోరాటాలు చేశానో, పోరాటాలే కాదు జగన్ గారి దగ్గర అనేక సార్లు ప్రయత్నించా, సంతకాలు పెట్టి జగన్ గారి కాగితాలు కూడా మీకు చూపించా, చంద్రబాబు గారితో లోకేష్ గారు ఆ విషయాలు ప్రస్తావించా, వారు హామీ ఇచ్చారు. నాకు ఇవ్వటమే కాదు, నెల్లూరులో ఇద్దరు కూడా వేరువేరు సభల్లో కోటమరెడ్డి సదారెడ్డి గారు హామీలు ఇచ్చాం, వీటిని నెరవేరుస్తామని చెప్పారు, ఖచ్చితంగా నెరవేర్చుకుంటా. ఏ మురళి గారు, పది నిమిషాలు అట్టం సార్ నాకు, అసలు అన్ని వచ్చినాయి ఏదో మర్చిపోతామని చెప్పుకుని. అన్ని వచ్చేసింది సార్. ఏ మిస్ కాదు, అంటే జనరల్ రాసుకోవటం నాకు ఇష్టం ఉండదు, అంటే రాసుకోవడం ఎందుకో నాకు అది కొంచెం అవమానంగా భావిస్తాను. అదే ఒకటి, విలేకరులు ఇంట్లో పెడితే ఆ క్వశ్చన్లు అడిగి క్వశ్చన్లు అడుగు, ఆ రిక్వెస్ట్ నాకడే ఉండవు, మీ ఇష్టం వచ్చినట్టు అడుగాయని చెప్తా. అందుకని ఏమన్నా అయినా ఎందుకు, భావోద్వేగాల ప్రెస్ మీట్ కదా ఇది, ఇది ఒక రాజకీయ ప్రెస్ మీట్ కాదు సార్. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం, కార్యకర్తల నాయకులతో మానసిక బంధం, నా కుటుంబ సభ్యుల బాధ, నా తమ్ముడు కోటమరెడ్డి గిరి కష్టం, నా నాయకుల కార్యకర్తల కష్టం, ఇవన్నీ కూడా కలగలిపి మాటలు కాబట్టి కాస్త నిద్రలేని రాత్రులు ఏమిటి, నిద్ర లేని రాత్రులు కోటమరెడ్డి సుధారెడ్డి గడపాల్సి వస్తుందని చెప్పారు పాపం.
నేనైతే ఆ రోజు బాగా నిద్రపోయినా, ఈ రోజు నిద్రపోయినా, రేపు నిద్రపోతా. అయినా ఈ రాజకీయ పిటీలకులతో పిటీలకులు అల్పులు ఇంకా తక్కువ పదం దక్షిణ చూసుకోవాలి కూడా. ఈ భాష జనం రైతులో స్వర్గీయ శ్రీరామూర్తి గారు రాసేవాడు రాజకీయ పిటీలకుడు అని. అంటే కాస్త విమర్శించాలంటే నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు వెళ్ళా పెద్ద బాగుండేవాడు అన్న. ఈ రాజకీయ పిటీలకుడు అంటే ఏంటంటే ఆయన కాస్త గౌరవంగా ఒక భాష చెప్పాడు, నాటుగా ఒక భాష చెప్పాడు. గౌరవపదమైన భాష అంటే అల్పుడు, నాటు భాష అంటే వేరే ఉంది. అది విలేకరుల సమావేశంలో మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. చెప్పండి సార్. అయితే మామూలు మాట్లాడుకున్నాం సార్, మామూలుగా మాట్లాడుకున్నాం. మైక్ లాపేసి నాన్న, మైక్ లాపేసి నాన్న ప్లీజ్. గేమ్ ఓవర్. అయితే ఈ